పది సంవత్సరాల కాలంలో చాలా మార్పులు వచ్చినాయి ఒక ప్రాంతానికి సంబంధించిన పార్టీ మరో రాష్ట్రంలో నిలబడడం సాధ్యమని మీరు భావిస్తున్నారా తెలుగుదేశం పార్టీ అనేది ముఖ్యంగా తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీ తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ఎక్కడ పుట్టింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది చంద్రబాబు నాయుడు గారిని లోపలేసినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలే వారి ఓటమికి ఒక కారణమైంది కానీ మీరొక విషయం మర్చిపోతున్నారు ఎక్కడైతే నిరసన వద్దని కేటీఆర్ అన్నారో అక్కడనే బిఆర్ఎస్ చెప్పొచ్చు మేము మేము ఎప్పుడు కూడా కేసీఆర్ డెవలప్మెంట్ చేయలేదన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ని వారు మాట్లాడినప్పుడు అంత బలంగా వాణ్ణి వినిపించలేదు వాయిస్ అటువైపు వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇవాళ ఇరిగేషన్ సంబంధించిన దిస్ ఈజ్ ఆన్ రికార్డ్ తెలంగాణకు తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం మేము దురదృష్టం ఏంటంటే దుర్మార్గుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా రాయలసీమ జిల్లాల ప్రయోజనాలు కాదు అని చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలకు మాట్లాడగలదా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గాని ఇటు కేసీఆర్ కానీ రాజకీయాల కోసం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఓటుకు నోటి చేస్తున్నది అంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్న ఆర్గ్యుమెంట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ వస్తుంది దానికి సమాధానం ఏం చెప్తారు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి అవతల పార్టీ నుంచి తెచ్చుకొని చూడొచ్చు చేసినా ఏమీ కాదని ఒక ప్రాక్టికల్ చూపించిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ చేసిన దాన్నే తెలుగుదేశం రివైవ్ అయిన తర్వాత అధ్యక్షుడు మల్లారెడ్డి వరం దాని పేరు బాగిన పడుతున్నది మల్లారెడ్డి జూన్ రెండో తారీఖున మీతో ఏం మాట్లాడేది ఇక్కడ మీటింగ్ ఏంటంటే కదా తెలుగుదేశం పార్టీ రేపు తెలంగాణలో లోకల్ బాడీస్లో పోటీ చేయబోతుంది ఎక్కడ గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ మొదలుకొని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు అన్ని పోటీ చేస్తున్నాం అన్ని స్థాయిల్లో అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ వీలుడేంటి తెలుగుదేశం పార్టీ చేస్తుంది అని డెఫినెట్ గా ఎక్కడదండి నోవేర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నోవేర్ అంటే బీఆర్ఎస్ ఉండనే ఉండదు తెలంగాణ బీఆర్ఎస్ అనేది మనుగడ లేదండి ఇక ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి వచ్చి ఇక్కడ కూడా అధికారం చెలాయిస్తామంటే అంగీకరిస్తారా వాట్ ఈస్ రాంగ్ నమస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుండి రెండు వేల పద్నాలుగు తర్వాత అంతకు పూర్వం ఒక ప్రపంచం క్రియేట్ చేసిన తెలుగుదేశం పార్టీ దాదాపు నిష్క్రమించినట్లే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మరోసారి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నది ఇక నుంచి జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలుగుదేశం నాయకులు అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు విజయం సాధించిన తర్వాత తెలంగాణలోనూ తెలుగుదేశం ప్రభావం ఉండబోతున్నది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో పంతొమ్మిది ఎనభై ఏడు నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాయకులు దుర్గా ప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు ఆ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటో వారిని తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం గారు పది సంవత్సరాల కాలంలో చాలా మార్పులు వచ్చినాయి తెలుగుదేశానికి సంబంధించిన వారు కాంగ్రెస్లోనూ బీజేపీలోను లేదంటే బీఆర్ఎస్లోనూ సర్దుకున్నారంతా మరోసారి మీరు ఎట్లా రివైవ్ అవుతామని అనుకుంటున్నారు ఒక ప్రాంతానికి సంబంధించిన పార్టీ మరో రాష్ట్రంలో నిలబడడం సాధ్యమని మీరు భావిస్తున్నారా బుచ్చన ఒకటే ఇవాళ సమాజంలో కూడా అందరూ అర్థం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ అనేది ముఖ్యంగా తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ ఇది ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించింది తెలుగుదేశం పార్టీని హైదరాబాద్ నడిబొడ్డున హిమాయత్ నగర్లో స్టార్ట్ చేశారు ఇది పేదవాళ్ల కొరకు పుట్టినటువంటి పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పుట్టి పేదవాళ్ళకి మధ్యతరగతి వాడికి బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ ప్లాట్ఫారం ఇచ్చినటువంటి పార్టీ ఈ పార్టీ అందుకని ఈ పార్టీ వాళ్ళ నలభై మూడు సంవత్సరాలైనా సరే తెలంగాణ ప్రాంతంలో మీరు ఏ విలేజ్కి పోయినా మా వాళ్ళు పది మంది కార్యకర్తలు ఉంటారు ఆఫ్ కోర్స్ లీడర్షిప్ వీక్ కావచ్చు కానీ పార్టీకి వేసినటువంటి ఫౌండేషన్ అలాంటిది కాబట్టి పార్టీ పుట్టింది ఇక్కడే కాబట్టి పార్టీ అనేది ఎప్పుడూ పోదు ఏ రాజకీయ పార్టీ కూడా పోదు కాకపోతే మేము ఈ రెండు వేల పద్నాలుగులో కూడా ఈవెన్ ఉద్యమ సమయంలో కూడా మేము ఇవాళ పదిహేను సీట్లు గెలిచాము ఇక్కడ తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించారు మమ్మల్ని కాంగ్రెస్కి ఇరవై రెండు సీట్లు వస్తే మాకు ప పద్నాలుగు వచ్చినాయి మేము పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి ఐదు వచ్చినాయి పదిహేను ప్లస్ ఐదు ఇరవై ఆ రోజుల్లోనే ఉన్నాం మేము తర్వాత మాకు అప్పుడు ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్ కూడా వచ్చింది పద్దెనిమిదిలో ఇక మీకు తెలుసు పద్నాలుగులో రాజ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఏ రాజకీయ పార్టీ ఉండకూడదు అన్నట్టుగా చెప్పి విశృంఖలంగా చేసి పద్నాలుగు మందిని మా ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది ఆ తర్వాత పార్టీ ఇంకొద్ది దెబ్బతిన్న దెబ్బతిన్నంకైనా సరే పద్దెనిమిది ఎలక్షన్లో మేము మహాకూటమి పేరుతో పోయినాం కాంగ్రెస్ పార్టీతో కలిసి పోయినప్పుడు ఆ రోజు కూడా రెండు సీట్లు మేము గెలుచుకున్నాం ఇక్కడ రెండు సీట్లు గెలుచుకున్న తర్వాత ఆ ఇద్దరిని కూడా కేసీఆర్ నెక్స్ట్ తీసుకోవడం జరిగింది అంటే పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ప్రాంతాలని కాకుండా రెండు తెలుగు వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో మేము పార్టీని ఉంచాలని అదే అట్లనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే మేము ప్రభుత్వంలోకి వచ్చినామో రెండు రాష్ట్రాలు ఏర్పడి జాతీయ పార్టీగా చేసినాం దీన్ని మేము మాకు జాతీయ కమిటీ ఉన్నది మేము ఇతర రాష్ట్రాల్లో కూడా మా శాఖలు అక్కడక్కడ ఉన్నాయి ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి భారతదేశంలోనే కాదు తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువారి కొరకు ఉన్నటువంటి పార్టీగా గమనించడం మీరు ఒక్కటే చూడ దానికి ఒకటే ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నో కొన్ని దేశాల పేర్లు కూడా మాకు తెలియదు అక్కడున్నటువంటి తెలుగువారు కూడా అందరు కూడా స్పందించి ఒక వయసు రీత్యా పెద్దవారు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎట్లా ఉన్నప్పటికీ ఒక పెద్ద వయసులో పెద్దవారిగా అనుభవం ఉన్న వారిగా బాధపడతారు సాధంగానే బాధపడే అభిప్రాయాన్ని చెప్పి ఉండవచ్చు కానీ ఆ బాధపడింది మరో ప్రాంతంలో మరో రాష్ట్రంలో ఆ పార్టీ నిలబడేందుకు ఒక కారణమవుతుందని ఎట్లా చెప్పగలం ఏ డెఫినెట్గా మా దగ్గర అనేక ఎవిడెన్సెస్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని లోపలేసినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలే వారి ఓటమికి ఒక కారణమైంది ఎస్ విశ్లేషకులు మీలాంటి వాళ్ళు చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీ వాళ్ళంతా కంపెనీ పర్మిషన్ తీసుకొని ఒక రెండు గంటలు నిరసన నిరసన దీక్షలు చేస్తామంటే ఎట్టి పరిస్థితిలో పర్మిషన్ లేదు మీరు అమరావతి పోయి చేసుకోండి విజయవాడ పోయి చేసుకోండి కానీ మీరు విషయం మర్చిపోతున్నారు ఎక్కడైతే నిరసన వద్దని కేటీఆర్ అన్నారో అక్కడనే బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్ వస్తే రావచ్చు అక్కడ మళ్ళీ దాని ఎన్నికల ప్రణాళికలోకి పోతే డిఫరెంట్ వే ఉంది ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఓటింగ్ ఫార్టీ పర్సెంట్ అయింది ఆ ఫార్టీ పర్సెంట్లో కూడా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఇది మినీ ఇండియా అంటారు మనీ హైదరాబాద్లో నివసించే వాళ్ళంతా కూడా మినీ ఇండియా కాబట్టి వాళ్ళు కొంత డెవలప్మెంట్ చూసారు మేము మేము ఎప్పుడూ కూడా కేసీఆర్ డెవలప్మెంట్ చేయలేదన్నలా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ని కంటిన్యూ చేసుకుంటూ పోయాడు కేసీఆర్ అది హైదరాబాద్ వరకు కొంత పరిమితమైంది కాబట్టి హైదరాబాద్ ప్రజలు కొంతవరకు దాన్ని విశ్వసించారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాల జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ రూరల్ ఏరియాల్లో కానీ తెలుగుదేశం అనే అభిమానులు చంద్రబాబు నాయుడు పార్టీ అనే అభిమానులు పార్టీ డైరెక్షన్ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఏం డైరెక్షన్ ఇవ్వకపోయినా ఎవరికి వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసిన అయినా వాట్ ఈజ్ రాంగ్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పదిహేడు ముఖ్యమంత్రిగా చేసినారు అసలు దేశంలో ఏ సమస్య వచ్చినా కూడా పలాను మణి మణిపూర్లో జరిగినా లేకపోతే బీహార్లో జరిగినా దానికి ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతాం అది కానీ ఒక మాట వాటి రాంగ్ ఒక్కొక్క మాట అనుకుందాం ఇవాళ మీరు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే కనుక పోతిరెడ్డిపాడు ప్రధానమైన సమస్యగా ఉన్నది రెండు రాష్ట్రాల మధ్య మీరు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తెలంగాణ ప్రయోజనం మీరు ఎట్లా కాపాడగలరు డెఫినెట్గా మేము ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలను ఇరిగేషన్ విషయంలో కనుక మీరు దీన్ని సాల్వ్ చేయగలి పరిష్కార మార్గాలు చూపించగలిగితే కనుక మిగతా విషయాలకు వెళ్ళిపోవచ్చు మనం డెఫినెట్గా మేము బుచ్చన్న గారు ఇవాళ ఇరిగేషన్ మీద మేము గతంలో చూపించాం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో అక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి వాటాల గురించి ఏమాత్రం జగడాలు లేవు ఇద్దరు కూర్చొని ఎఫెక్ట్స్ కౌన్సిల్ ముందు ఇద్దరు సంతకాలు పెట్టుకున్నారు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు నాయి మిగతా టీఎంసీలు నీ అని చెప్పి ఇద్దరు సంతకాలు పెట్టుకొని దానికి బైండ్ అయి ఉండే అక్కడ పట్టిసీమని చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు ఇక్కడ ఈయన అనేక ప్రాజెక్టులు కట్టుకుంటూ వచ్చాడు అయితే నేను నేను ఇక్కడ ఎక్కడే వచ్చింది నిజంగా రెండు రాష్ట్రాల మధ్య వాటా వివాదాలు లేవు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన ఒకటే ఉన్న నీటి వాటాలని ఎక్కడికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకోవాలనే ఆలోచన అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆనాడు తెలుగుదేశం తీసుకున్న నినాదం రెండు కళ్ళ సిద్ధాంతం ఆంధ్ర తెలంగాణ రెండు కళ్ళు అని బాబుగారు పదే పదే చెప్పిన మాట కళ్ళు రెండున్నా సరే చూపు ఒకటే ఉండాలి కళ్ళు రెండున్న చూపు ఒకటే ఉండాలి ఆనాడు తెలంగాణ ఉద్యమం వేసిన సమాధానం సవాలు కూడా సరే వారు చివరికి ఆంధ్రప్రదేశ్ వైపే ఉండడం వారు మాట్లాడినప్పటికీ అంత బలంగా వాణ్ణి వినిపించలేదు వాయిస్ అటువైపు వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇవాళ ఇరిగేషన్కు సంబంధించిన ఏడు మండలాలు ఏడు మండలాలకు సంబంధించింది తెలంగాణకు సంబంధించిన ఏడు మండలాలను తానే తీసుకున్నానని లేకుంటే తాను ప్రమాణ స్వీకారం చేయబోనని చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలు మీరు స్వాగతిస్తారని హర్చిస్తారని మీరు ఏ ఎట్లా అనుకుంటారు డెఫినెట్గా ఇక్కడ నేను బుచ్చనగారు మీరు ఇంకోటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రెండు కళ్ళ సిద్ధాంతం వల్ల ఎప్పుడు రెండు కళ్ళ సిద్ధాంతం మీకు అట్లా అర్థమైంది ప్రజానికానికి కానీ సీనియర్ జర్నలిస్టులకు కూడా కొంతమందికి అర్థమైంది కానీ మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చింది ఇదే హరీష్ రావు చంద్రబాబు నాయుడుతో మీరు లేఖ ఇప్పియండి నేను వచ్చి మీ గేటు దగ్గర గుమ్మస్తా గిరి చేస్తానని మాట్లాడాడు ఆన్ రికార్డు ఉన్నాయి ఇవన్నీ అంటే ఆ రోజు నిజంగా కూడా మేము లేఖ ఇచ్చాం సోనియా గాంధీ గారు కూడా చెప్పింది చంద్రబాబు గారితో లేఖ తీసుకురండి మనం ఇద్దామని మేము లేఖని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి లీడర్లందరం చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి లేఖ ఇచ్చినాం ఎక్కడ బ్యాడ్ జరిగిందంటే ఇచ్చిన లేఖని సమాజంలోకి తీసుకుపోరలేకపోయినాం తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణకు పాజిటివ్గా లేఖ దిస్ ఈజ్ ఆన్ రికార్డ్ తెలంగాణకు తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం మేము ఏడు మండలాల సంఘం చెప్తున్నారు ఎస్ ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేటప్పుడు ఇప్పుడు భారతదేశంలో కనీసం ఆరు ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నాయి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్య ఒకటి జరుగుతుంది కావేరి కావేరీ తమిళనాడు వివాదం ఇప్పటికి నడుస్తూనే ఉంది అంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా సరే ఒక రాష్ట్ర బోర్డర్ నుంచి ఇంకో రాష్ట్రానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలంటే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు అడ్డం పడుతున్నాయి అడ్డం పడుతున్నాయంటే వేరే అని కాదు పునరావాసం వీళ్ళు కలిపి ఒకవేళ ఆ మండలాలే మన దగ్గర ఉన్నాయనుకోండి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నేను నేను అంటే ఓవరాల్గా మాట్లాడుతున్నా దీన్ని అర్థం చేసుకునే విధంగా మాట్లాడుతున్నా ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకి కనుక కల్పించలేకపోతే అక్కడ ఆటంకం ఏర్పడుతుంది అందుకనే వాళ్ళు ఆ ఏడు మండలాలను కూడా అక్కడ తీసుకొని పునరావాసం కల్పించి అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలనేది ఒక లార్జర్ ఇంట్రెస్ట్ దానివల్ల నష్టమే లేదు ఆ ప్రజలకి సౌకర్యాలు అఫ్కోర్స్ ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు ఆ ఏడు మండలాలు తీసుకున్నందుకు వాళ్ళకి వైద్య సౌకర్యమే కాదు రవాణా సౌకర్యమే కాదు అన్నీ కూడా చేశారు కానీ దురదృష్టం ఏంటంటే దుర్మార్గుడి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఆ ఏడు మండలాలకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళకి పునరావాసం లేదు కాబట్టి ఈ రకంగా మొన్న ఈ మధ్య ఇక్కడ తెలంగాణ మంత్రులు పోయినప్పుడు ఒక నాలుగు గ్రామాలను మమ్మల్ని కలుపమన్నారు వాళ్ళు కూడా మేము కూడా ఏమంటాం అట్లాంటి గ్రామాలు ఉంటే అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఇమీడియట్గా మేము కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ నాలుగు గ్రామాలను మేము కలుపుకుంటాం ఒకటి ఒకటి వినండి బుచ్చను తెలంగాణ యొక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు మా మీటింగ్లో తెలంగాణకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుంటే ఎప్పుడు ఆగ మీకు ఇంకొక ఒక ఉదాహరణ చెప్తా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వీళ్ళు మళ్ళీ బొక్కబెట్టి తవ్వకపోతుంటే ఎప్పుడు జస్ట్ రెండు వేల పద్దెనిమిది ఇరవైలో జరిగింది రోజు అదే అదే ఇరవైలో జరిగింది ఇరవైలో జరిగింది కేవలం అది తెలుగుదేశం పార్టీ నుంచి నేను బీజేపీ పార్టీ నుంచి జనార్దన్ రెడ్డి గారు ఇద్దరం కోర్టులో అప్లీడ్ అయినాం దీనికి మేమైన పది రోజులకి కేసీఆర్ స్పందించాడు అప్పటికే వాళ్ళు టెండర్లు కూడా పిలిచారు దానికి ఎందుకంటే ముఖ్యంగా ముఖ్య ఇందులో కూడా ఇందులో మీరే అన్నారు మీరే అన్నారు మీరే అన్నారు పోతిరెడ్డి పాడు మునుపు ఉన్న తూముల కంటే తూముల సంఖ్య పెరిగింది తీసుకపోతున్న నీళ్ళ పరిమాణం కూడా పెరిగింది ఇవాళ రోజుకు నాలుగు ఐదు టీఎంసీల పైబడి నీళ్లు నీళ్ళు పోతున్నాయని కృష్ణాకు వచ్చే వరద నీళ్ళు దాదాపు వెళ్ళిపోతున్నాయని ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ప్రధానంగా రాయలసీమ జిల్లాల ప్రయోజనాలు కాదు అని చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలకు మాట్లాడగలరా నేను ఒక్కడే చెప్పిన చంద్రబాబు నాయుడు గారు నీటి విషయాలకు వస్తే నదుల అనుసంధానం అని చెప్పి అరవై ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఆంధ్రప్రదేశ్కి గోదావరి జిల్లాలని ఇంటర్కమ్ చేస్తూ కృష్ణా జిల్లాలు అయినా సరే అక్కడ అక్కడ వ్యవసాయానికి ఈజీగా ఉండేటట్టు ప్లాన్ చేస్తే ఈ దుర్మార్గుడు ఒక్క రూపాయి కూడా తట్టడి మట్టి దీలా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల పోని ఇక్కడ పోతిరెడ్డి పాడు తవ్వేదాన్ని ఎందుకంటే రాజకీయం కోసమే పెట్టండి జగన్మోహన్ రెడ్డి ఆడేమి కాదండి అది పోతిరెడ్డి పాడుని తవ్వేది లేదు వాళ్ళు తీసుకుపోయేది లేదు ఆ లొకేషన్ కూడా లేదు ఒకవేళ అట్లాంటిది ఉంటే ఏం తవ్వేది తీసుకపోతుంటే తీసుకుపోయేలేదు అంటే లే అది అది డిజైన్ కాలేదు అది ఆగిపోయింది మధ్యలోనే ఆగిపోయింది వాళ్ళు టెండర్లు పిలిచారు అది ఆపారు ఎఫెక్ట్స్ దగ్గరికి పోయారు అది ఆగిపోయింది ఇప్పుడు ఏమైంది నేను జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ పుణ్యమా అంట వీటి రెండు నదుల యొక్క కృష్ణా జిల్లాలు కానీ గోదావరి జలాలు కానీ మెయింటెనెన్స్ కేంద్రం చేతిలోకి పోయినాయి ఎందుకు పోయినాయి అండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేమో కేసీఆర్ చంద్రబాబు గారు ఉన్నప్పుడేమో మంచిగానే ఇక్కడ రాష్ట్రాలే పరిపాలించినాయి రాష్ట్రాలే ప్రాజెక్టుల మీద నిర్ణయం చేశారు కానీ అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేతకాంతానం వల్ల కేంద్రానికి ఒప్ప చెప్పాల్సి వచ్చింది వాళ్ళు టెన్ ఇయర్స్ విభజన చట్టంలో ఉన్న ప్రకారం టెన్ ఇయర్స్ మీరు కూర్చొని అన్నదమ్ముల్లాగా వాటాలు కనుక సరి చేసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఇవాళ నేను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ నీళ్లు కావాలంటే ఎక్కడికి పోవాలి ఎఫెక్ట్స్ కౌన్సిల్ దగ్గర పోవాలి తప్పే అంట రెండు రాష్ట్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు వాస్తవానికి డెఫినెట్గా రెండు రాష్ట్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు ఒక థర్డ్ పర్సన్ ఉన్నాడు ఇద్దరు కొట్లాడితే మరి ఇద్దరు అదే నేనేమంటున్నా జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు కేసీఆర్ కానీ రాజకీయాల కోసం నీటిని బలి చేశారు ఇవాళ ఇవాళ కూర్చొని వాళ్ళు సరి చేసుకోవచ్చు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆస్తులన్నీ కూడా హ్యాండ్ చేసేసుకున్నాడు అంటే సెక్రటరేట్ ల్యాండ్ ఓవర్ చేసుకున్నాడు గెస్ట్ హౌస్ ల్యాండ్ ఓవర్ చేసుకున్నాడు విభజన చట్టంలో ఉన్న తొమ్మిది పది ఇంతవరకు తీయలేకపోయినాడు దాంట్లో రెండు లక్షల కోట్లు వాళ్ళకి రావాలి బిల్డింగ్లు ఏం తీసుకుపోయే కావు డబ్బులు ఎక్కేసి వాల్యుయేషన్ వేసి వాళ్ళకి ఇవ్వాలి కదా మేము తెలుగుదేశం పార్టీగా మేము తెలుగువారి కోసం అన్నదమ్ముల్లాగా విడిపోయాం వాటాలు చూస్తున్నాం భౌగోళికంగా విడిపోయిన మాత్రం కానీ అనదములా కలిచు ఉండాలనేది తెలుగుదేశం పార్టీ వాదన ఇంకోటండి మీరు మీరు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకం అనేది ఎక్కడ కాదు ఆయన ఎప్పుడు స్పీచ్ ఇప్పుడు ఇచ్చినా అప్పుడు ఇచ్చిన ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒకటే అంటున్నారు దేశంలో ముప్పై రాష్ట్రాల్లో తెలంగాణ వన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ టూ ఉండాలి ఆంధ్రప్రదేశ్ వన్ ఉంటే తెలంగాణ టూ ఉండాలి ఎస్ వినడానికి బాగుంటాయి వినడానికి కాదు ఈ భావన తెలుగుదేశం పార్టీ ప్రధానమైన సిద్ధాంతం మీ నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు మీకు తెలంగాణకి ఆంధ్రాకి ఏం సంబంధాలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో నుంచి నీళ్లు వాళ్ళకి స్కేర్ సిటీ వచ్చింది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ఉమామహేశ్వరరావు సాగర్లో ఉన్నటువంటి నీళ్లు కావాలంటే వన్ పాయింట్ టూ టీఎంసీలు గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని తీసుకున్నారు వీళ్ళు వీళ్ళకి నీటి వాటాలు అవసరం ఉన్నప్పుడు లెఫ్ట్ కెనాల్కి వదలాలన్నప్పుడు ఆంధ్రాని అడిగి ఒక రెండు టీఎంసీలు ఎక్కువ వదిలారు ఏ ఇది నెగోషియేషన్ ద్వారా జరగలేదా గత గవర్నమెంట్లో జరగలేదా వీళ్ళు శ్రీశైలంలో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో శ్రీశైలంలో ఎప్పుడైతే పవర్ తయారు చేస్తున్నారో ఆనాడు ముఖ్యమంత్రి గారు అక్కడ నుంచి చెప్పారు మీరు పవర్ తయారు చేయకండి మేము సర్ప్లస్ పవర్ మాకుంది మేము ఇస్తాము మీకు పవర్ ఎంత కావాలంటే అంత మేము ఇచ్చేస్తాము ఫ్రీగా ఇస్తాము వాటర్ మట్టికి తీయకండి అని చెప్పి ఆన్ రికార్డ్ దీస్ మొత్తం కూడా ఇదంతా రికార్డుగా ఉంది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఓటుకు నోటు కేసు ఉన్నది అంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్న ఆర్గ్యుమెంట్ బీఆర్ డెఫినెట్ బీఆర్ఎస్కి వెళ్ళి వస్తుంది దానికి సమాధానం ఏం చెప్తారు మేము ప్రభుత్వాన్ని పడగొట్టాను కదా ఆయన తప్పుడు నిర్ణయం ఒక ఎమ్మెల్సీని మేము గెలుచుకోవటానికి ప్రభుత్వం పడగొట్టే ఒక ఎమ్మెల్సీతో ప్రభుత్వం పడిపోద్దండి అరవై మూడు సీట్లు ఉన్నటువంటి ఆయన ఒక ఎమ్మెల్సీ మేము గెలిస్తే ప్రభుత్వం పడిపోద్దా ఇవాళ ఒక ఏదైతే ఇట్లాంటి అంటే అవినీతికరమైనటువంటి జరుగుతున్న కేసీఆర్ ఏం చేసిండండి ఎంతమందిని తీసుకుండండి పదిహేను మందిని ఎట్లా తీసుకుండండి మేము ఒక్క ఎమ్మెల్సీకి డబ్బు అంటే ఆయన ఎంతమందిని తీసుకుండండి పదిహేను మంది పద్నాలుగు మంది నెట్ట తీసుకున్నాం మొన్న లాస్ట్ టైం ఇద్దరు నెట్ట తీసుకున్నాం రెండోసారి ఉద్యమంలో అరవై మూడు సీట్లు గెలుచుకున్న ఆయన ఫస్ట్ సారి ఎనభై ఎనిమిది సీట్లు తీసుకుంటాడు రెండోసారి పద్దెనిమిదిలో వచ్చేసి ఎనభై ఎనిమిది సీట్లు గెలుచుకుంటే మళ్ళీ నూట రెండు సీట్లు చేసుకుంటాడు వాటిని ఎట్లా చేసుకున్నాడండి ఇది ప్రజాస్వామ్యం కదా ఇవాళ కా ఏ కరుబ అంటే ఎవరికైనా సరే తనకు కాల్తే తెలుస్తుందని ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యేలు బాగానే మొన్న ఏదో మీడియా ముందు మాట్లాడుతున్నాడు మాట్లాడటానికి ప్రజలు ఇంటరండి నువ్వు చేసిన పని ఏంటి ఉద్యమ పార్టీ ఉద్యమ పార్టీ మీరు ఉద్యమం చేసినాక అరవై మూడు సీట్లతోటి మిమ్మల్ని పరిపాలన చేయమనిస్తే విశంకులంగా చేశారు మీరు ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని ఏదో ఇక్కడ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ వచ్చి ప్రభుత్వం పడగొడతానండి అంటే మీరు చేసే పని సమర్థించుకుంటున్నారు మేము సమర్థించుకోవట్లేదు సార్ ఇప్పుడు కాదు రాజశేఖర రెడ్డి పీరియడ్ కాడ నుంచి ఈ దేశంలో ఈ రైడింగ్స్ అనేవి ఎప్పుడో జరుగుతున్నాయండి రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇదే కాసాని జ్ఞానేశ్వరు పది మంది వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుక్కొని ఎమ్మెల్యే చేయండి తెలియదా కేసీఆర్కి తెలియదండి ఆ రోజు కాబట్టి అంటే ఒక్కటి ఈ రాష్ట్ర ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇట్లాంటి ఈ చేరికలు పక్క పక్కన చేయటం ఎంత కూడా కేసీఆర్ వల్లే జరిగింది గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జరిగినాయి తర్వాత ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత కేసీఆర్ మొదలుపెట్టిండు పార్టీలు మార్చడం పార్టీల మార్చడం తీసుకొచ్చుకోవటం ముఖ్యమంత్రులు చేసుకోవటం మంత్రులను చేసుకోవటం ఇవన్నీ చేసినండు మీరు అడగవచ్చు గారు మీరు కూడా పద్నాలుగులో ఇది ఇది నేను నేను ఆ పాయింట్కి వస్తున్నాను మీరు అడిగే ముందే నేను చెప్తున్నా ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి అవతల పార్టీ నుంచి తెచ్చుకొని చూడొచ్చు చేసినా ఏమీ కాదని ఒక ప్రాక్టికల్గా చూపించిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ చేసిన దాన్నే పక్కన చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిండు వరుసలో గుజరాత్లో అమలు చేశారు మన మహారాష్ట్రలో అమలు చేశారు అంటే వీరు దేశానికి ఒక అవినీతిపరమైనటువంటి రాజకీయాలు భారతీయ జనతా పార్టీతో అలయన్స్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఉన్నది గడిచిన పది కాలంలో బీజేపీ ఏ తరహా రాజకీయం చేసినా కూడా తెలుసు కదా అవును నేను అదే చెప్తున్నానండి మేము డెఫినెట్గా ఈ తరమైన రాజకీయాలు జరగడం దురదృష్టకరం తెలుగుదేశం పార్టీగా మేము ఎప్పుడో చెప్పాము ఇట్లాంటి రాజకీయాలు దేశంలో ఉంటాం కానీ రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి కాబట్టి డైనమిక్ సిచ్యువేషన్ అవతల వాటిని బట్టి ఈ ఉన్నాయి కానీ ఇది మార్చాలని చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక స్పీచుల్లో చెప్పిండు జరుగుతున్న ఈ తప్పు జరుగుతుంది ఆ తప్పునే అందరూ ఆన్వాయితీగా చేసుకున్నాం దీనికి ఎక్కడో అక్కడ పులిస్టాప్ చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు తెలుగుదేశం పార్టీగా కూడా మేము రాజ్యసభలో డిమాండ్ చేసినాం వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు మేము ఒక చట్టం తీసుకురమ్మని చెప్పినాం అన్న ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల దాని మీద అందరూ మాట్లాడుతున్నారు వారి వారి పార్టీ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు విమర్శిస్తున్నారు అవకాశం కోసం వాళ్ళ చేరికలను ప్రోత్సహిస్తున్నారు ఇదంతా జరుగుతూ వస్తున్నది డెబ్బై సంవత్సరాల పైబడిన వయసులో ఒక సంకల్పం ఒక పట్టుదల అది చూపించడంలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు పట్ల హర్షం వ్యక్తం అరే చాలా గ్రేట్ ఇంత వయసు వచ్చినా సరే చేసిన అది పక్క రాష్ట్రంలో వారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మొన్న అసలు రెండు జూన్ రెండో తారీఖున మీతో ఏం మాట్లాడండి ఇక్కడ మీటింగ్ ఏందట కదా డెఫినెట్గా అండి జూన్ రెండవ తారీఖు నాడే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను అని వెరీ కాన్ఫిడెంట్గా మాకు రెండు రోజుల ముందే రెండు రోజుల ముందే రిజల్ట్ నాలుగు నాడు వచ్చింది యు బిలీవ్ ఆర్ నాట్ రెండవ తారీఖు నాడే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ తప్పనిసరిగా ప్రజలు మనకు పట్టం కట్టారు విసిపోయారు ఆ దుర్మార్గ పాలన నుంచి బయటపడటానికి మనకి రాజ్యాధికారం ఇవ్వబోతున్నారు నేను ముఖ్యమంత్రిగా చేయబోతున్నాను మీరంతా రాండి అని ఆహ్వానించారు మా వాళ్ళంతా ఉన్నారు అంత కాన్ఫిడెన్స్ ఎట్లా డెఫినెట్గా అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన వారు వారు మీటింగ్లు అనేకమైన మీటింగ్లు చేశారు ప్రజలు వారితో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే మీడియా మిత్రులు మాట్లాడినప్పుడు కానీ అసలు అక్కడ డెమోక్రసీ అనేది లేదు కదండి అది భారత రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి నడపలేదు కేవలం వాళ్ళ తాతగారి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం మా లోకేష్ బాబు అంటారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపినారు అక్కడ అందుకని ప్రజలు మధ్యతరగతి వాళ్ళు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ రైతులు కానీ అందరూ హింసించబడ్డారండి ఇవాళ చదువుకున్న మేధావులు కూడా హింసించబడ్డరు పత్రికలు కూడా చూసాం ఒకటి రెండు ఛానల్స్ ఆయనకు దగ్గరగా ఉన్న వాటిని తప్ప మిగతా వాటిని బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మీడియా ఛానల్స్ కొంత ఇబ్బందికరమైన ఉంటే ఉంటుంది కానీ అంత బయటికి పచ్చిగా బయటపడి మీడియా ప్రతినిధుల పేర్లు బయటకు చెప్పి మీడియాలో పేర్లు చెప్పి వాళ్ళంతా వస్తున్నారు నన్ను కాపాడండి నువ్వు తప్పు చెప్పిన తర్వాత ఎంతమంది కలిసి వస్తే ఉంది నాలుగు కోట్ల మంది పైబడి ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఒక కోటి ముప్పై లక్షల మంది ఓటర్లు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆయన పార్టీని సమర్థించిన వారు సీట్లు తక్కువ చూడొచ్చు ఒక కోటి యాభై లక్షల మంది కొంత కాస్త అటు ఇటుకు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు ఇద్దరికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇరవై ఇరవై ఐదు లక్షల ఓట్ల వ్యత్యాసం ఇద్దరికి కనబడుతున్నది అంటే ఇరవై ఐదు లక్షల మంది మాత్రమే తెలుగుదేశానికి మద్దతు లెక్క లెక్క కనబడుతున్న లెక్క అది నెంబర్ నెంబర్ తక్కువ ఉండొచ్చు అంత మాత్రం అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండదని అది అప్రజాస్వామికంగా ఉన్నదని మీరు ఏం బేస్ చేస్తూ ఎట్లా తెలంగాణ తెలంగాణలో ఎట్లా మాట్లాడుతున్నారు డెఫినెట్గా అండి నేను ఇవాళ మేము పద్నాలుగులో మేము ఎట్లా వచ్చినామండి పద్నాలుగులో మాకు కూడా ప్రజలు ఎట్లా తీర్పిచ్చారు సేమ్ అదే కదా మాది అదే పర్సంటేజ్ కదా తర్వాత పద్దెనిమిదిలో మేము మేము పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు కూడా మాది అదే పర్సంటేజ్ కదా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ వచ్చింది మాకు ఇవాళ ఆయనకు నలభై ఓడిపోయి ఉండి మేము ఆ రోజు ఇరవై మూడు సీట్లతో ఉన్నాం ఇవాళ ఆయన పదకొండు సీట్లతో ఉండు నేను ఏమంటున్నాంటే ఓట్ల వ్యత్యాసం తక్కువే ఉండొచ్చు కానీ అన్రెస్ట్ ప్రజల్లో ఉన్నటువంటి అన్రెస్ట్ ఏదైతే ఉందో అది చూడ చూడండి ఇతర దేశాల్లో ఉన్న ఓటర్సు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో ఉన్న ఓటర్సు మీరు నమ్మరు ఒక హోటల్లో పనిచేసే వాళ్ళు ఒక ఇరవై మంది నేను నేను ప్రాక్టికల్గా చూసిన ఆ ఇరవై మంది వాళ్లే బస్సు కట్టుకొని ఎవరు ఒక్క రూపాయి కూడా ఇయాల వాళ్ళకి వాళ్ళు పోయి నేను నేను ఆన్ రికార్డ్ ఇవ్వమంటే ఇస్తాను కాకతయ్య మెస్ నుంచి హర్ష మెస్ నుంచి మీరు ఒక్కసారి ఫోకస్ పెట్టండి అక్కడ వాళ్ళు చెప్తారు బండ్లు కట్టుకొని పోయి మరి వాళ్ళకి ఒక్క రూపాయి ఇలా ఎవరు ఇలా ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా గిరా సపోజ్ వాళ్ళు పెట్టుకునే బండ్లు పెట్టారు ఎవరు తెలియదు అట్లాంటి వాళ్ళు పోయి మీకు మీకేటా తెలుసు డెఫినెట్గా వాళ్ళు హోటల్లో వాళ్ళే చెప్పారు మేము సార్ ఓట్లేసి వచ్చినామని మేము నేను నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను విన్నాను వాళ్ళతోటి సార్ మేము ఓట్లు వేయాలి సార్ వే ఇక్కడ ముఖ్యంగా చంద్ర మన జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలనే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే అన్యాయంగా లోపల పెట్టాడో దానికి బాగా రియాక్ట్ అయ్యారండి పబ్లిక్ వీటన్నిటి మీద కన్నా కూడా అది బాగా పనిచేసింది మేమేమో అనుకున్నాం కానీ చెప్పుడో అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది కదా ప్రజలు మర్చిపోయారు ప్రజలు మర్చిపోలేదండి ప్రజలు మర్చిపోలే ఎందుకంటే నిజంగా కూడా మూడు వందల కోట్లు మూడు వందల యాభై కోట్లు అవినీతి అన్నారు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆలోచించారని లక్షా నలభై వేల కోట్లు ఆన్ రికార్డ్ సీబీఐ రికార్డు ఉంటేనే ఒకసారి అరవై మూడు సీట్లు ఒకసారి నూట యాభై ఒక సీట్లు ఇచ్చిండ్రు ఈ ప్రజలు నిన్ను నమ్మి అట్లాంటిది మూడు వందల కోట్ల చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అవినీతి చేసిన అంటే ఈ ప్రజానికి నమ్ముతారని వే ఎక్కడున్నా సరే వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా ఇది చేసినాం ఆయన జోలికి పోయినావు అని మీ మీకు ఈ సందర్భంగా కూడా చెప్తాను చెప్పర్భంగా ఈ సందర్భంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినరో సీపే నారాయణ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు శని తీసి నువ్వు తగిలించుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని ఎస్ దట్ ఈజ్ ప్రూవ్డ్ ఎందుకు ఎట్లా ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మూడు వందల కోట్లకి చేయడు నువ్వు అంతా వెండటం పాలిటిక్స్ చేస్తున్నావు ఈ ఇట్లాంటి పాలిటిక్స్ కరెక్ట్ కాదు ఇది నీకు శని పెట్టినట్టే అని చెప్పాడు ఆయన ఆయన ఒక కాంటెస్ట్లో చెప్పొచ్చాడు దీనికి అంటే అన్నశ్రీ జరిగినటువంటి ఇష్యూని ఇది ఒక రకమైన కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నావు ఇది నీకే చుట్టుకుంటుంది అన్నాడు అదే చుట్టుకుంది ఇవాళ ఇవాళ మేధావులంతా కూడా జ సీనియర్ జర్నలిస్టులు కూడా మాతో చెప్తున్నారు సరే అతను విధ్వంసం చేసింది డెవలప్మెంట్ లేదు ఇంకా అవన్నీ అవి ఉన్నాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేదు నేను ఒక్కడే చెప్తానండి పదకొండు లక్షల యాభై వేల కోట్లు అయింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ అధికారం వచ్చినా రేత్రింబగడ్లు కష్టపడాలి ఆయన రేత్రింబగడ్లు కష్టపడినా రికవర్ అయ్యేది చాలా కష్టంగా ఉంది ఇరవై ఏళ్ళు ఎనికిపోయింది మనం చూస్తున్నాం కదా తెలంగాణ వాడిగా నేను గర్వపడుతున్నాను నాకు మంచి ప్రాజెక్టులు వచ్చినాయి మంచి నిర్మాణాలు అవుతున్నాయి మంది బాగా అప్పై కేసీఆర్ అప్పు చేసిన తర్వాత ఇక్కడ బాగానే ఉందని కేసీఆర్ అప్పు తెచ్చినా కూడా ఉపయోగపడే ఉపయోగపడుతుంది అంటే కొన్ని నేను అంటున్న పదకొండు లక్షల యాభై వేల కోట్లు చేసి జగన్మోహన్ రెడ్డి ఏం అంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఆన్ రికార్డు సంక్షేమ పథకాలకు ఇచ్చిండు మిగతా డబ్బు అంతా ఏమైంది ఏమైందండి ఏం లెక్కలు చెప్తారండి విచి విచిత్రం ఏంటంటే విచిత్రం ఏంటంటే మనం ఎటో మాట్లాడి ఎటో పోతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ముఖ్యమంత్రులు భారతదేశం వచ్చిన తర్వాత ముప్పై మంది ముప్పై రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఎక్సైజ్లో మా రాష్ట్రంలో ప్రజలు ఇరవై ఏళ్ల వరకు ఈ క్యాలిక్యులేషన్లో తాగుతారని ఎవరిని అప్పు తెస్తారని ఇది ఇది సాధ్యమైద్దా సరే ఓకే ఏపీ ఏపీ మనం నాకు ఒక క్వశ్చన్ అర్థమైంది మీకు అంటే తెలంగాణలో కేసీఆర్ అభివృద్ధి నమూనా బాగున్నది ఆయన తీసుకొచ్చిన అప్పు వృధా కాలేదు అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఉన్నది అని మీరు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకంటే ప్రాజెక్ట్ పోల్చినప్పుడు పోల్చినప్పుడు ప్రాజెక్టు బాగుంది జూన్ రెండవ తారీఖు నాడు జూన్ రెండవ తారీఖు నాడు ఇక్కడ జరిగిన మీటింగ్లో భవిష్యత్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రోల్ ఎట్లా ఉండబోతున్నారు అండి మేము మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాకుండా ఆయన జాతీయ అధ్యక్షులుగా రెండు రాష్ట్రాలను చూస్తారు కాబట్టి వారు చెప్పినటువంటిది ఏంటంటే ఇక్కడ సస్టైన్ అవుతుంది పార్టీ ఎందుకు సస్టైన్ అవుతుంది అంటే నేను నేను చెప్తున్నా అంటే అక్కడ ఉన్నటువంటి భావనే చెప్పేది నేను సొంతంగా ఏం చెప్పను లీడర్కి ఏం ఆలోచన ఉందో అదే మేము చెప్తాం ఇవాళ ఏంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పూర్తిగా నిర్వీర్యం అవుతుంది భారత రాష్ట్ర సమితి అంటే వేరే ఏం కాదు టీఆర్ఎస్ అంటే బ్రాకెట్లో టీడీపీయే దరిదాపుగా మా శ్రేణులందరూ కూడా రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఉద్యమ నేపథ్యంలో అధికారం ఉందని చెప్పి వాళ్ళు అంతా అడుగుయారు మీకు ఈ సందర్భంగా చెప్పాలా తెలంగాణ సమాజానికి కూడా తెలవాలా మళ్ళా భారత రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి లీడర్లు సెకండ్ గ్రేడ్ లీడర్లు కానీ గ్రామస్థాయిలో కానీ అంత తెలుగుదేశం వైపు చూస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా మేము మేము ఒక మేము ఒక సర్వే సర్వే పోల్ కూడా నిర్వహించాం ఈ మధ్య డెఫినెట్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కొట్లాడుతున్నాయి ఇది పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది పేదవాళ్ల కొరకు ఒక ప్లాట్ఫారం ఉండాలా బడుగు బలహీన వర్గాల కొరకు ఒక ప్లాట్ఫారం అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫారమే మేము దాంట్లోకే వస్తామని చెప్పి చాలామంది బడుగు బలహీన వర్గాలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమవక బీజేపీ ఇవ్వట్లేదు తెలుగుదేశం పార్టీ చేయబోతుంది డెఫినెట్గా అండి తెలంగాణ ప్రాంతంలో మీరు ఏ లెక్కలు వేసుకున్నా సరే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు గారి నాయకత్వంలో కాదు ఈనాటి వరకు కూడా బడుగు బలహీన వర్గాల వారికి పెద్ద పీట వేసింది తెలుగుదేశం పార్టీ మేం చెప్పాల్సిన పల్లె ఈ విషయం మేము చెప్పాల్సిన అవసరం ఆన్ రికార్డ్ కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వచ్చినాకనే బీసీలకు పెద్ద పీట వేశారు ఆ పార్టీ మేము తర్వాత కూడా మీరు మీరు ఆలోచించాలా ఎన్టీ రామారావు గారు ఎలాంటి పరిస్థితి అవుతుందో ఇవాళ నిన్న నిన్న క్యాబినెట్ చూడండి నిన్న క్యాబినెట్ కూడా ఏ విధంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తుంది సమాజంలో అట్టడుగున వర్గాలని రాజకీయంగా చైతన్యం తీసుకురావాలా వారిని పైకి తీసుకురావాలనే ఆలోచన మీరు చూశారు గతంలో ఎన్టీ రామారావు గారు క్యాబినెట్లో కానీ ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గారు క్యాబినెట్లో కానీ తెలంగాణకు ఎంత పెద్దపీట వేసామో చూసాం అదే అయితే రెండవ తారీఖు మాకు జరిగిన సంఘటన ఏంటంటే పార్టీని రివైవ్ చేస్తున్నాం మేము ఎస్ మీరు అన్నట్టు అసెంబ్లీ పార్లమెంటు నిర్వహించలేకపో పార్లమెంట్లో పోల్ పాల్గొనలేకపోయినాం రాజకీయ పార్టీ అంటే పోటీ చేయాలి కానీ మాకున్నటువంటి అస్తవ్యస్త వ్యవస్థ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు జైల్లో ఉన్నారు మాకు కనీసం నామినేషన్లు ఇంకా ఐదు రోజులు ఉన్నాయి అనగానే ఐదు రోజులు లాస్ట్ డేట్ అనగానే వారిని బయటకు వచ్చారు కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వారు బీఫార్ల మీద సంతకాలు పెట్టేది కానీ క్యాండిడేట్ సెలెక్షన్ కానీ అదంతా కుదరదు కాబట్టి మేము వద్దనుకున్నాం అసెంబ్లీలో పార్లమెంట్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆంధ్ర కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చింది మేము పార్లమెంట్లో ఒకటి ఆర పోటీ చేసినా మాతో పోయేది ఏం లేదు వచ్చేది ఏం లేదు కానీ మా మేము మేము ఒక డైరెక్షన్లో ఆం ఎక్కువ చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయానికి మొత్తం పార్టీ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు వైపు గారి వైపే ఉన్నాం ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి ఎట్లా ఉంది ఎట్లా ఉంది నిజంగా కూడా మేము ఆంధ్ర పార్టీ ఆంధ్రాలో పార్టీ రివైవ్ అయితే తెలంగాణలో డెఫినెట్గా రివైవ్ అవుతామనే ఆలోచనలో ఉన్నాం అదే జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నాడంటే మా వాళ్ళు అంతా అడిగారు సార్ రేపు ఆగస్టులో లోకల్ బాడీస్ రాబోతున్నాయంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేపు తెలంగాణలో లోకల్ బాడీస్లో పోటీ చేయబోతుంది ఎక్కడ గ్రామస్థాయి నుంచి సర్పంచ్ మొదలుకొని ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు అన్ని పోటీ చేస్తున్నాం అన్ని స్థాయిల్లో ఇంకోటి కూడా చెప్పాలి మీకు త్వరలోనే సారు కమిటీ కూడా వేయబోతున్నాడు ఆ కమిటీ ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కమిటీల్ని మళ్ళా గ్రామస్థాయి నుంచి కమిటీలు వేసుకుంటూ వస్తున్నాం బహుశా మొన్ననే వారు నిన్నే ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకున్నారు కాబట్టి ఓ పది పదిహేను రోజుల తర్వాత అప్పుడు తెలుగుదేశం రివైవ్ అయిన తర్వాత అధ్యక్షుడు మల్లారెడ్డి ఎవరు ఆయన పేరు బాగానే పడుతున్నాడు మల్లారెడ్డి అది వచ్చింది ఫేక్ న్యూస్ అండి నేను తెలుగుదేశం పార్టీ ఒకసారి రివైవ్ అయ్యన్న తర్వాత దీని వైపు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు చాలామంది రా రావటానికి ఉపలాట పడవచ్చు మేమే ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణంగా వచ్చి పార్టీ ఇక్కడ పేదవాళ్ళ కొరకు పనిచేసేది ఈ నాయకత్వం కావాలి అని అనుకుని వచ్చే వాళ్ళని స్వాగతిస్తాం మేము వద్దన్నాం కానీ ఉత్తగానే అయారాములు గయారాములు వచ్చి ఈ పార్టీ ఏదో అక్కడ అధికారంలో ఉంది కాబట్టి మేము ఏదో ఇక్కడ బాగుపడాలని వాళ్ళని మట్టికి దగ్గరకు కూడా రానియాము మా దాంట్లో కూడా సీనియర్లు నలుగురు ఉన్నారు ఎవరికో ఒకళ్ళకి అధ్యక్షులు ఇస్తారు ఖచ్చితంగా పార్టీ అందాది ఎవరు ఉండొచ్చు ఉన్నదే తక్కువ కదా ఉన్న ఉన్న నలుగురు ఐదుగురు పేరు చెప్పండి దాంట్లో మీరు ఇప్పుడు మీ పేరుతో సహా చెప్పండి ఇంకా మేము పేరు చెప్ప చంద్రబాబు నాయుడు గారు ఏ పేరు చెప్తే అవును ఇప్పుడు నా ఇప్పుడు నా నేను ఇక్కడికి వచ్చే ముందు ఎవరున్నారు పాత వాళ్ళు అంటే ఏదో ముగ్గురు నలుగురు పేర్లు నాతో ప్రస్తావనకు వచ్చినాయి దాంట్లో భవిష్యత్తు ఎవరై ఉండొచ్చు దుర్గాప్రసాద్ పేరు మొదలు అనుకుందాం మీకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారు ఐదారు మంది బుచ్చనగారు పార్టీ అధ్యక్షుడు నిర్మించే నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క పేరు కూడా మేము చెప్పడానికి చెప్పిన తర్వాత నలుగురో ఐదుగురు లేలే వారు ఏ ఆలోచన చేస్తారో ఇవాళ మంత్రివర్గం చూసినాం అక్కడ మంత్రివర్గాన్ని చూసారు అక్కడ మా సార్లో కూడా చాలా మార్పు వచ్చింది నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా ఎందుకంటే గతానికి భిన్నంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన రియల్ గతానికి భిన్నంగా కదా అంటే ముందు నా ఏమిటి ఇప్పుడు మారిన వచ్చిన మంచి ఏమిటి అంతకుముందు ఎప్పుడు కూడా పార్టీ పాత వాళ్ళని తీసుకొని వాళ్ళతోటే నడిపించేవాడు ఇప్పుడు ఏంటంటే కొత్త రక్తాన్ని ఎక్కించాల ఇక్కడ ఎందుకంటే ఈ పార్టీ నలభై మూడు సంవత్సరాలు అయింది మళ్ళీ ఇంకో నలభై ఏళ్ళు సమాజానికి ఉపయోగపడేట్టు చేయాలని చెప్పి కొద్దిగా యువ రక్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి వారి ఆలోచన ఏముందో దాని ప్రకారం జరుగుతుంది అయినా ఇప్పుడు మేము మేము మొన్న చెప్పినాడు కూడా చెప్పాడు సార్ ఖచ్చితంగా మేము నేను వస్తాను ఒక అధ్యక్షుని కూడా నియమించుకుందాం కమిటీలు కూడా ఎందుకంటే జ్ఞానేశ్వర్ వచ్చిపోయిన తర్వాత పార్టీ అంతా డిస్టర్బ్ అయింది కొంచెం మళ్ళీ కమిటీలు ఉన్నాయి కానీ చేసిండ లేలే ఆయన వచ్చిపోయిన తర్వాత ఆయన ఎవరెవరి పేర్లు రాసిండు ఇందులో లేని వాళ్ళే పార్టీలో పని చేయని వాళ్ళే రాసిండు ఓపెన్గానే చెప్తున్నా ఎవరెవరియో పేర్లు ఏ పోస్టులు రాసిండు అక్క అవన్నీ కూడా నిర్మాణంగా ఎవరు పనిచేశారు ఎవరున్నారు ఎక్కడున్నారని మళ్ళీ ఒకసారి మేము నిర్మాణంగా గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేస్తున్నాం సార్ చేయమని చెప్పారు డెఫినెట్గా సారు ఒక పదిహేను ఇరవై రోజుల్లో మళ్ళీ మమ్మల్ని తెలంగాణ పార్టీ మీటింగ్ పెడుతున్నారు ఇక్కడికే వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో పూర్తిగా ఇదవుతుంది కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫారం అనేది ఖచ్చితంగా ఉంటుంది రాబోయే రోజుల్లో మేము ఒక శక్తిగా ఎదగబోతున్నాం ఇక్కడ ఎందుకంటే దానికి కారణం మీకు తెలుసు సీనియర్ జర్నలిస్టులు మీరు ఇవాళ భారత రాష్ట్ర సమితి కకావికలం అయిపోయింది వాళ్ళు ఇవాళ ఎంపీ సీట్లలో కనీసం ఒక్కడు గెలుచుకోలేకపోయినారు వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉండపోయారు కానీ చూడండి చరిత్ర మన కళ్ళ ముందే జరుగుతుంది కేసీఆర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఉండకూడదని చెప్పి విశృంఖలమైనటువంటి పనులు చేస్తే ఇవాళ తనకే తాడు అయింది తనకు తనకు తనకి ఇవాళ అర్థమవుతుంది ముగ్గురు ఎమ్మెల్యేలు బొంగనే ఏదేదో మాట్లాడిండు సరే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మనం ఆయన ఆయనకు ఎదురైన అనుభవాలు ఆ పార్టీ పరిస్థితి చూసినాం ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు సరే చరిత్ర కాలం అనేది చాలా గొప్పది ఏంది ఎవరిని ఎటువైపు తీసుకుంటే మనకు తెలియదు ఎఫినెట్గా మీరు ఒక మాట అన్నారు ఇంటర్వ్యూ ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుట్టింది అని తెలంగాణలో పుట్టిన పార్టీ తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రాకి ముఖ్యమంత్రి అయ్యింది డెఫినెట్గా అంటే అక్కడ ఆంధ్రలో తెలంగాణలో కూడా మేము పో పోరాటం చేసినాం తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగు వారి కొరకు పుట్టిన పార్టీ పార్టీగా తెలంగాణ హిమాయత్ లో పుట్టింది న్యూ న్యూఎంఎల్ఏ క్వార్టర్స్లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ హైదరాబాద్ హైదరాబాద్లో జరిగింది అది కానీ అది ఎక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు తెలంగాణ కాయండి ఆంధ్రకాయండ్రకండు కానీ నాయకత్వం మూలాలు ఎక్కడ ఉన్నాయి ఆంధ్రలో ఉన్నాయి లే నాయకత్వం ఎక్కడైనా ఉండొచ్చండి అంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ పుట్టింది భారతీయ జనతా పార్టీ ఎక్కడ పుట్టింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది ఎందుకు ఈ ముప్పై రాష్ట్రాల్లో ఉంది అది జాతీయ పార్టీ చెప్పు అండి రాష్ట్రాల్లో నేను అదే అంటున్నా బుచ్చన్న గారు రెండు వేల పద్నాలుగు ఏదైతే ఉద్యమం స్పిరిట్ తోటి పోయినామో తెలంగాణ ప్రాంత ప్రజలు మాకు పదిహేను సీట్లు ఇచ్చారు నాటే జోక్ పదిహేను సీట్లు అంటే ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ తోటి కాంగ్రెస్ పార్టీకి రెండు ఇరవై రెండు సీట్లు ఇచ్చారు భారతీయ జనతా పార్టీకి ఐదు సీట్లు ఇచ్చారు ఇంకా ఆ రోజు మేము భారతీయ జనతా పార్టీకి యాభై సీట్లు ఇచ్చినాం కాబట్టి మేము చాలా వరకు కోల్పోయినాం అదే ఒకళ్ళ మేమే ఎక్కువ చేస్తుంటే మేము కూడా థర్టీ సీట్ల వరకు కూడా పోయేవాళ్ళం ఆ రోజు మేమిద్దరం కలిసి ట్వంటీ ఉన్నాయి మా కాంగ్రెస్ పార్టీ ట్వంటీ టూ ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో కొద్దిగా మేజర్ రోల్గా ఉన్నాం మేము కాకపోతే తర్వాత ఉద్యమ పార్టీ ఏమైందంటే ఒక సెంటిమెంట్ తోటి తెలంగాణ మీకు తెలియదు కాదు కేసీఆర్ అనే ఆయన తెలంగాణకు నేనే కింగ్ నేనే అని అసలు నాదే తెలంగాణ నేనే అన్నట్టుగా అంత ఓన్ చేసుకున్నాడు నిజంగా కూడా ఆ రోజు మేము మా శ్రేణులన్నీ కూడా తెలంగాణ అంటే మేము తెలుగుదేశం పార్టీగా జెండాలు కట్టినాం మేము టెంట్లు వేసినాం మేము ధర్నాలు చేసినాం మేము మిలియం మార్చిలు పాల్గొన్నాం అన్ని పాల్గొన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారితో లేఖ ఇప్పించినాక కూడా మేము ప్రచారం చేసుకోలేకపోయినాం బికాజ్ ఆఫ్ మై డిఫెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఆనాడు ఉన్నటువంటి నాయకత్వం యొక్క డిఫెక్ట్ అది నా దగ్గర పేపర్ కటింగ్ లేదు ఉంటే నేను చూపించేవాన్ని నేను చూపించేవాళ్ళు నాకు బహుశా ఆయన కర్నూలు జిల్లా అనుకుంటాను కర్నూలు జిల్లా రాష్ట్ర విభజన జరుగుతున్న సందర్భంలో ఒక బహిరంగ సభ జరిగింది అక్కడ వారన్నమాట అడ్డగోలిగా విభజించారు అడ్డగోలిగా విభజించారు విభజిస్తున్నారు ఇది గుండెకోత మిగిల్చే విషయం అన్నారు తెలంగాణ ప్రజలు రాష్ట్రం కావాలని కోరుకున్నారు కోరుకున్న తెలంగాణ ఇవ్వాలని లేఖ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు దాన్ని యూటార్టీ ఈజ్ రాంగ్ ఇట్ వారు మాట్లాడిన దాంట్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో ఒక తెలంగాణ ప్రాంతవాసిగా నేను కూడా చెప్తున్నా అన్నదమ్ముల్లాగా విడిపోతున్నాను తప్ప ఆస్తులు సరైన పంపకం జరగాలని ఏం పంపకం చేశారండి నేను వాడుతున్నాను ఇవాళ ఏ ఏం పంపకం చేశారండి జనాభా ఎక్కువ ఉన్న దగ్గరేమో తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఇది ఇస్తారు పవర్ జనాభా ఎక్కువ ఎక్కువ ఉన్న కారణం తక్కువ క్వాంటిటీ ఇస్తారు జనాభా తక్కువ ఉన్న కాండం ఎక్కువ క్వాంటిటీ చంద్రబాబు నాయుడు గారు అదే అన్నది విభజన అనేది కరెక్టుగా పంచలా తెలంగాణ ఇచ్చేదానికి కాదు ఆ రోజు వ్యతిరేకం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఏమనే లేక ఇచ్చిన కానీ విభజన అనేది సరిగ్గా జరగలేదని అడిగి విభజన చేశారని వాళ్ళు వాళ్ళు కూర్చొని ఆరుగురు కమిటీ కూర్చొని చేశారు నేను ఇదే కేసీఆర్ డ్రాఫ్టింగ్ జయరామ్ రమేష్ నాకు మధ్యరేత్రి పంచిండంటే నేను ఓకే అన్నాను అన్నాడు ఆ రోజు ఆయనే చెప్పాడు కదా ఈ పంపకాలన్నీ కూడా నేను ఒప్పుకున్నానని వన్ సైడెడ్గా చేశారంటే తప్పదు నేను అదే అంటున్నా ఇవాళ్ళకి కూడా అంటున్నా తెలంగాణ ప్రాంత వాసిగా కూడా చెప్తున్నా ఆ పంపకాల్లో కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉత్తగా సెక్రటరేట్ ఆపిండా నైన్ టెన్ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలన్నిటి కూడా రెండు లక్షల ఆస్తులు ఉన్నాయి అవన్నీ కూడా పంపకాలు జరిగితే ఈక్వల్గా చేయాలని మీకు ఇంకోటి ఆన్ రికార్డ్ ఇవాళ చెప్తున్నా మీకు బుచ్చన్న గారు ఇద్దరు ముఖ్యమంత్రులకి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి నేను వాయిస్ మెయిల్ పంపించిన సార్ కనీసం గెస్ట్ హౌస్లన్నా వాళ్ళకు ఉండనీయండి తెలంగాణ ప్రాంత మొత్తం గెస్ట్ హౌజ్లు నాకే వస్తున్నాయి కానీ అట్లా కాదు అది తప్పది వాళ్ళకి ప్రజాప్రతినిధులు ఉన్నారు ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు వాళ్ళు పొద్దున వాళ్ళకి రాజధాని లేదు మన రాజధానికి వస్తారు టెన్ ఇయర్స్ రాజధాని గెస్ట్ అన్నా ఉంచండి అని చెప్పి నా దగ్గర వాయిస్ మెయిల్ ఇప్పుడు ఉంటే మీకు పెడతా దాన్ని వాయిస్ మెయిల్ పెట్టా ఇద్దరికి కూడా ఎవరు పట్టించుకోవాలి వైసీపీలో ఉన్న కొంతమంది లీడర్లు నాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి కబురు పంపిన అరే మీ ముఖ్యమంత్రి అడగమనం కనీసం గెస్ట్ హౌస్లు కొన్ని ఉంచుకోండి అయా అని వాసిరెడ్డి పద్మగారితో మాట్లాడాలంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న హైదరాబాదు వాళ్ళకు అమరావతి ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయత్నం జరుగుతున్న ఒక అంశం అది హైదరాబాదు యూటీ చేయాలను రకరకాల చర్చలు కూడా జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ అక్కడ బీజేపీతో కలిసి ఉన్నది దేశంలో ఉన్న చాలామంది ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నప్పుడు హైదరాబాద్ని యూటీ చేయాలని చెప్పి చాలామంది తెలుగుదేశం నాయకులు ఆ సీమాంధ్ర నాయకులు అంతా అడిగిండు ఇప్పుడు వాళ్ళకు ఒక ఒక ఆపర్చునిటీ బహుశా తెలంగాణలో తెలుగుదేశం రివైవ్ అయ్యి ఈ రూపంలో రాబోతున్నది అనుకోవచ్చా ఏ రూపంలో హైదరాబాద్ హైదరాబాద్ యూటీ చేయడానికి అంటే తెలంగాణ తెలుగుదేశం తెలంగాణ తెలుగుదేశం పార్టీగా కానీ మా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కానీ తెలు హైదరాబాద్ని యూటీ చేయాలని మాకెక్కడ లేదు ఎక్కడ చెప్పాలి ఈ మధ్యకాలంలో కేవలం దీన్ని హరీష్ రావు కేటీఆర్ చ చంద్రశేఖరరావు దేనికి తీసుకొచ్చారండి మళ్ళీ ఒకసారి ఎంపీ ఎలక్షన్లో దండుకోవటం కోసం తీసుకొచ్చారు ఓట్లు దండుకోవటం కోసం వాళ్ళ పాచికలు భారవిగా వాళ్ళ పాచకలు అండి ఎవరన్నారండి అసలు దీన్ని యూటీ చేస్తామని ఎవరన్నారు ఎక్స్టెన్షన్ చేస్తారు వీళ్ళేమో అవతల వాళ్ళకి వైసీపీ వాళ్ళకి అందిస్తారు మీరు ఇట్లా మాట్లాడండి మేము ఇట్లా మాట్లాడతాం కొంత మాకు లాభం జరిగిద్దని వాళ్ళు వైసీపీ వాళ్ళ దాంట్లో ఎవరో పనికిరానుడు స్టేట్మెంట్ ఇచ్చిండు దీన్ని ఇంకో పది సంవత్సరాలు ఎక్స్టెన్ చేసి సాధ్యమైతే అది రాజధాని కట్టుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడియన నలభై వేల ఎకరాలు తీసుకుంటే కనీసం దాన్ని ముట్టుకొని చేతగాక ఇవాళ్ళకి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అని అయ్యేది దాన్ని మళ్ళా ఒక పది ఏళ్ళు ఎన్నికి పంపించిండు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా యూటీ చేయాలని అనలేదండి హైదరాబాద్ని యూటీ చేయాలని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా లేదు అది ఎట్టి పరిస్థితులు అట్లా జరగదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అక్కడ అమరావతి అనేది పురుడు పోసుకుంటుంది బ్రహ్మాండంగా మొన్న ముఖ్యమంత్రి ఛార్జీ తీసుకున్న కాడి నుంచే బ్రహ్మాండంగా ఇదైందండి వారు డిజిగ్నేటు ముఖ్యమంత్రి అన్న అన్నకాడ నుంచి అమరావతి స్టార్ట్ చేశారు సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఆకాంక్షలు ఏముంటాయి అవి అప్పుడే మొదలుపెట్టేశారు వాళ్ళు ఆల్రెడీ వంద జే జేసీబీలు పనిచేస్తూనే ఉన్నాయి అమరావతిలో అది ఆగదండి అమరావతి కానీ పోలవరం కానీ అది ఆగదు మీరు ఇంకోటి కూడా నిన్న మీరు ఒకటి చూడాలా తెలుగుదేశం పార్టీ తెలంగాణ వైపు ఎంత పాజిటివ్ ఉందాం నిన్న మా రామ్మోహన్ నాయుడు గారు మినిస్టర్ ఛార్జ్ తీసుకున్నారు ఆయన మీడియాకే చెప్పాడు డెఫినెట్గా నాకు కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసినారు తెలంగాణ ప్రాంతంలో కూడా మా మా పార్టీ ఉంది పార్టీ అనే కాదు అక్కడికి కూడా ఏం కావాలన్నా అవన్నీ కూడా నా మినిస్టర్ ద్వారా త్వరగా పూర్తి చేస్తాను దట్ ఈజ్ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అనేది రెండు ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ బాగు చూస్తుంది ఓట్లు వేయని పంతొమ్మిది వందల ఎనభై ఏడు వాస్తవం ఎనభై ఐదు నుంచి మీరు ఆనాడున్న విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఎనభై ఏడు సీరియస్గా మీరు అంతే కదా అవును ఎనభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు ఆ మాటకు వస్తే కూడా తొంభై ఐదు వరకు ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది తొంభై ఐదు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు బహుశా ఎనభై ఎనభై ఏడా ఎనభై నాకు గుర్తు లేదు కానీ హిమాయత్ నగర్లో ఒక ఉప ఎన్నిక జరిగింది హిమాయత్ నగర్ ఉప ఎన్నిక జరిగింది అవును ఆ అభ్యర్థి చనిపోవడం వలన ఎందుకంటే గెలుస్తా ఆ గెలిచిన ఆనందం తట్టుకోలేక నమ్మక గెలుస్తాను అనుకోలేదు ఆయన చనిపోయి ఒక ఉప ఎన్నిక జరిగింది ఉప ఎన్నిక జరిగినప్పుడు జరిగిన ఒక చర్చ ఏమిటంటే తెలంగాణ వారిని పెట్టకుండా కోస్తాంధ్రకు సంబంధించిన వారిని ఆ నియోజకవర్గంలో పోటీలోకి దింపి తెలంగాణవాదం అప్పుడప్పుడు అక్కడక్కడ కొంతమంది ఇంటలెక్చువల్స్ మేధావులు మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ తెలంగాణ వాదం లేదు అని నిరూపించేందుకోసం ఒక ప్రయత్నం జరిగిన చర్చ అది బుచ్చనగారు ఇవన్నీ రాజకీయంగా ఏది వాడుకోవాలన్నా అది వాడుకుంటారు సనత్నగర్లో నేను 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 ఒక ఎగ్జాంపుల్ సనత్నగర్లో ఎవరు నిలబడ్డారండి సనత్నగర్లో సీమాంధ్ర ప్రాంత వాసి కాదా ప్రసన్న గారు ఇక్కడ నిలబడి రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా లేరా ఎనభై ఐదులో అప్పుడు కాదా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఈ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ వెనకబాటుతనాన్ని కానీ తెలంగాణ యొక్క పేదరికాన్ని కానీ తెలంగాణ యొక్క విద్యా విధానంలో ఉద్యోగాల్లో వెనకబడ్డుతానాన్ని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు గమనించిందండి ఆ రోజు తెలుగుదేశం పార్టీగా మేము ఆ రోజు సిక్స్ టెన్ జీవోన్ తీసుకొచ్చాం ఎందుకు మాకు ఆ నైతికత లేని తీసుకొస్తాం అమలు ఎందుకు చేయలేదు ఏంది అమలు చేశాము అమలు చేసే దాంట్లో అనేక రకాలైన ఆటుపోట్లు ఉంటాయి కానీ మేము స్వచ్ఛ సిక్స్ టెన్ జీవో ఆ రోజు అమలు చేసాం అసలు సిక్స్ టెన్ జీవో తీసుకొచ్చిందే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అనేది ఉద్యోగుల ద్వారా వచ్చింది నిరుద్యోగుల ద్వారా వచ్చింది వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అసలు సిక్స్టెన్ జివో ఒక ప్రభుత్వమే తీసుకొచ్చిందంటే మీరు అట్లా అనుకుంటే సీమాంధ్ర మీదనే తెలుగుదేశానికి ప్రేమ ఎక్కువ ఉంటే సిక్స్ టెన్ జివో తీసుకురాం మేము ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే కూడా ఆ జివో ద్వారా బయటకు పంపించినాం అమలు అయ్యే దాంట్లో అనేకమైనటువంటి కష్ట నష్టాలు ఉన్నాయి ఇదే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకులు కేసీఆర్ గారు అనర్గళంగా మాట్లాడింది అసెంబ్లీలో వెరీ సిక్స్ టెన్ జివో సిక్స్ టెన్ జివో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు తెలంగాణ కొరకు తీసుకొచ్చి తర్వాత నేపథ్యం ఏం జరిగిందో తెలుసు అసలు తెలంగాణను తీసుకొచ్చింది దేనికండి అయినా నీళ్లు నిధులు నియామకాలు అండి ఎక్కడ నీళ్ళు వచ్చినాయి ఎక్కడ నిధులు వచ్చినాయి ఎక్కడ నియామకాలు చేసినాయండి కేవలం ఒక ఉద్యమం ఉద్యమం పేరుతోటి తెలంగాణ తెలుగు రాష్ట్రాన్ని ఉన్న రాష్ట్రాన్ని చీల్చాడు కాకపోతే ప్రజల సెంటిమెంట్ ఉంది ఆ సెంటిమెంట్ని తెలుగుదేశం పార్టీ కూడా గౌరవించింది కానీ తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి తెలంగాణను కోరుకోవాలి సామాజిక తెలంగాణను కోరుకోను బడుగు బలహీన వర్గాలకు పెత్తనం రావాలి పెత్తనం రావాలని చెప్పి తెలంగాణను కోరుకోను కానీ దొరల పరిపాలన కోరుకోవాలి మేము ఎస్ దొరలాగానే పరిపాలించుండు నీకు ప్రాజెక్టులు అంటే అసలు ఇక్కడ కేసీఆర్ గారు ప్రాజెక్టుల ప్రాజెక్టుల నిర్మాణం నీళ్ళు అన్నాడండి ఏమి నీళ్ళు అండి ఒక దక్షిణ తెలంగాణ అన్యాయం చేసిండు ఇలా ఉత్తర తెలంగాణ అది కూడా ఆయన రాజకీయంగా ఆలోచించుండు ఎనభై ఏడు నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే మీకు ఏ పదవులు వచ్చినాయి నేను పదవులే రావాల్సిన అవసరం లేదు పాజకీయం అన్నప్పుడు మీరు ప్రజలకు సర్వీస్ చేయడం పార్టీ పదవి ఒకటి రెండోది మీరు చట్టసభలోకి ఎమ్మెల్సీగా డెఫినెట్గా మాకు రెండు వేల పద్నాలుగులో నాకు అవకాశం వచ్చింది కానీ నాకు ఆర్ట్ స్ట్రోక్ వచ్చింది అప్పుడు అయ్యో నేను మా బైపాస్ అయింది కాబట్టి మా మిత్రుడు బంటు వెంకటేశ్వర్లు బీసీ కాబట్టి అక్కడ చేశారు నా రెండు మూడు సార్లు ఛాన్స్ సార్లు ఛాన్స్ వచ్చినా నేను చేయనని చెప్పాను వాళ్ళే చేస్తారు ఆర్గనైజేషన్లో మాతో పాటు ఉన్నోళ్ళు మాతో పనిచేసిన వాళ్ళు మంత్రులైన నేను ఇందా చెప్తున్నాను కదా మా సోదరుడు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిండు అక్కడ రెండు వేల ఎనిమిదిలో సబితా ఇంద్రారెడ్డి మీద ఆ రోజే పోటీ చేసిండు ఏయో రాజకీయాలు కూలగానాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో వెనకబడిపోవచ్చు బహుశా రాజకీయ పార్టీల్లో ఎంతోమంది ఎన్నో పనిచేస్తారండి నూట డెబ్బై ఐదు సీట్లు రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉన్నాయి ఆ రోజు రెండు వందల తొంభై నాలుగు మందే ఎమ్మెల్యేలు అవుతారు నలభై ఐదు మందే మంత్రులు అవుతారు ఇప్పుడు డివైడ్ అయిన దాంట్లో పద్దెనిమిది మంది మంత్రులు అవుతారు అట్లా అంతవరకు అవుతారు అందరూ మిగతా వాళ్ళు కారణం కాదు మెజారిటీగా అంటే నేను మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా కొంతమంది జనాలు మాట్లాడతాం కదా లీడర్షిప్ చంద్రబాబు నాయుడు విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనికేషన్ టెక్నాలజీని కొంత అడ్వాన్స్మెంట్ ఉంటుంది పరిపాలనల పైన పట్టు ఉన్నది అని ముందు చూపు ఉన్న నాయకుడిగా తెలంగాణలో కూడా అభిమానిస్తారు రెడ్డి విషయంలో కూడా అభిమానం ఉంటుంది రాష్ట్రం విడిపోయినా సరే రాజశేఖర రెడ్డి కొన్ని స్కీములు బాగున్నాయి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఫ్లైఓవర్ ఆ రోజు కోపోయినా కానీ ఉపయోగపడుతున్నాయి బాగున్నాయని అభిప్రాయం ఉంటుంది అంతవరకు బాగానే ఉంటుంది కానీ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి వచ్చి ఇక్కడ కూడా అధికారం చెలాయిస్తామంటే అంగీకరిస్తారా అనేది ప్రశ్న అసలు నేను అడుగుతున్నానండి భారతీయ జనతా పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో అధికారం ఉందండి ఎందుకు తెలుగుదేశం పార్టీకే అది మేము రెండు రాష్ట్రాల్లో పార్టీ అయిన తర్వాత జాతీయ పార్టీ చేసుకున్నాం మేము ఎందుకు ఒక రాష్ట్రంలో అధికారం ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో అధికారం కదా సమాజ్వాదీ పార్టీ ఉంది కదా సిపిఐ ఉంది కదా సిపిఎం ఉంది కదా ఎందుకు ఆ పార్టీలకు అన్ని లేని ఈ పార్టీలకే అంటే ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా వస్తే ఒప్పుకోరి ఇది ఏంటంటే రెండు జాతీయ పార్టీలు కలిసిన ఆడుతున్న నాటకాలు ఇవన్నీ కూడా తప్పది ఎవరెవరు చెప్పి ఎవరన్నా కానీ జాతీయ పార్టీలు వాళ్ళు ఎవరైతే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళకి ప్రాంతీయ పార్టీలు బాగా వెదగటం ఇష్టం లేదు ఓపెన్గా చెప్తున్న దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు అందుకనే కదా అందుకని ఇవాళ జాతీయ పార్టీలకు పూర్తి ఫేమ్ లేకుండా ఇటు కొన్ని పార్టీలు అటు కొన్ని పార్టీలు అయిపోయినాయి ప్రాంతీయ పార్టీలే ప్రధాన పాత్ర పోషించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కాబట్టి దేశంలో ఇక్కడ ఒక్కాడ ఈ పార్టీ ఉంటే ఇవాళ ఇవాళ మేము ఉన్నాం తెలుగుదేశం పార్టీగా అక్కడ పదహారు ఎంపీ సీట్లు గెలిచి ఇవాళ దేశంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాం ఇప్పుడు కాదండి ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీకి ఒక ఒక ముద్ర ఉంది మూడు జాతీయ పార్టీలు ఏర్పాటు చేసినాం యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ ఎన్డీఏ మూడింటికి కూడా ప్రధాన పాత్ర పోషించడం ఒకప్పుడు ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం దేశంలో ఇన్ని ఇన్ని రాష్ట్రాలుంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలిచి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించినాం అక్కడ పార్లమెంట్లో ఇట్ ఈ నాట్ ఏ జోక్ అంటే ప్రాంతీయ పార్టీగా ఉన్నా దేశభావాలు ఉన్నాయి మాకు సమైక్య భావాలు ఉన్నాయి కాబట్టి ఒక ఒక రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో రాకూడదనిగా లేదు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఆదరించే ప్రజలు కానీ నిజంగా చంద్రబాబు నాయకత్వం ఇక్కడే ఉందని అంటే మాకు రాజ్యాధికారం వచ్చినా వస్తుంది డౌట్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక ఒక సిస్టమేటిక్లో ఏంటంటే వారు అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆ రాష్ట్రం ఇది ఇదిగా ఉంది కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నాయకత్వం ఉన్నా సరే అక్కడ వెనుకబాటు తనం ఎక్కడైతే ఉంటుందో వాటిని ఫుల్ఫిల్ చేయాలనే ఆలోచన అనుకుంటుంది అవసరం ఎవరైనా సరే బాగులేనప్పుడు బాగు చేస్తామంటే సంతోషమే మంచిదే డెఫినెట్ అక్కడ ఆంధ్రలో కూడా చాలా చేయాల్సిన ఉత్తరాంధ్ర ఇంకా వెనుకబడే ఉన్నది ఆలస్యం వెనుకబడే ఉన్నది కానీ తెలంగాణ వరి ఉత్పత్తిలో పంజాబ్తో పోటీ పడుతున్నది విపరీతమైన ధాన్యం ఉత్పత్తి అవుతున్నది గ్రోత్ సెంటర్లు తెలంగాణలో పెరిగినాయి ఆ ప్రాజెక్టులు చెరువులో పూడికేసినాక ఇక్కడ ముఖ చిత్రం మారింది తెలంగాణ మీరే అన్నారు కదా చాలా మార్పు వచ్చింది తెలంగాణలో సరే తెలుగుదేశం ఏం డెవలప్మెంట్ తర్వాత చూద్దాం అక్కడ కానీ తెలుగుదేశము జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినాయి బహుశా తెలంగాణలో కూడా ఒక ప్రయోగాన్ని బీజేపీ ఫ్రంట్ లైన్గా ఉండి తెలుగుదేశం జనసేన కలుపుకొని ఇక్కడ అధికారంలోకి రావాలి అనే ఒక వ్యూహం ఉన్నది అని ఒక చర్చ జరుగుతున్నది గారు మీరు అడిగిన దాంట్లో సరే కావచ్చు టూ ఇయర్లీ టు సే దిస్ వన్ కానీ మేమైతే ప్రాథమికంగా మా పార్టీగా మా పార్టీగా మేము ఇక్కడ ఎదగాలి ఇప్పుడు ఫస్ట్ తెలుగుదేశం పార్టీగా ప్రజల పక్షాన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది డెఫినెట్గా ప్రజల పక్షాన్ని నిలబడతాం హామీలు ఫుల్ఫిల్ అయ్యేందాక కొట్లాడతాం మేము రేపు ఎన్నికలు వచ్చే ముందు ఇంకా ఆరు నెలల ముందో సంవత్సరం ముందు అప్పుడు ఏం జరిగిద్దు ప్రజల యొక్క మనోగతాన్ని బట్టి ప్రజల యొక్క ఒక డైరెక్షన్ మీరంతా కూటమిగా బోండి బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించాలంటే ప్రజలు కోరుకుంటే జరిగిద్ది అది ఇప్పుడు టూ ఇయర్లీ టూ సే ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాలున్నర ఉంది ఇప్పుడే కాదు ఆరు నెలలు అయింది కొత్త గవర్నమెంట్ వచ్చి కాబట్టి మేము 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 ఆలోచన ఆ దిశగా మీ ప్రయత్నాలు ఉన్నాయా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డెవలప్ చేయాలనుకుంటున్నాం ప్రజల పక్షాన ప్రజల యొక్క అంశాలను తీసుకొని మేము ప్రజల్లోకి పోవాలనుకుంటున్నాం అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళు లేనిది తెలుగుదేశం పార్టీ ఏం ఏం ఏమి చేస్తుంది అని డెఫినెట్గా ఇక టీఆర్ఎస్ ఎక్కడదండి నోవేర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నోవేర్ ఓన్లీ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఉండబోతుంది మీరు ఆన్ రికార్డ్ నేను ఇవాళ చెప్తున్నా మళ్ళీ మీకు ఆరు నెలల తర్వాత మీ టీవీ ముందుకు వస్తాను నేను డెఫినెట్గా అంటే ఇక బీఆర్ఎస్ ఉండదు తెలంగాణ బీఆర్ఎస్ అనేది మనుగడ లేదండి ఇక నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇవాళ అస్సాం గోవంతక పార్టీ పపుల్ కుమార్ మహంత్ దాంట్లో వాళ్ళు స్టూడెంట్ ఉద్యమం చేసి అస్సాం స్టేట్ను దక్కించుకున్నారు వాళ్ళు మీకు చరిత్ర గుర్తే ఉంటుంది ఏఫినెట్గా అప్పుడు తెలుగుదేశం కూడా ఎక్కువ ప్రయారిటీ ప్రయారిటీ మా మా దాంట్లో అప్పుడు కలిసే ఉన్నారు లో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమ నేపథ్యంలో వచ్చిన ప్రభుత్వం అధికారంలో ఉంటే ఒక ఐదు సంవత్సరాలు తర్వాత కనుమరుగైపోయింది ఇదే కేసీఆర్ ఉద్యమ పార్టీ ఐదేళ్లు కాకుండా ప్రతిపక్షాలు కొన్ని తప్పు చేసినందుకు ఇంకోసారి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత పటాపంచలైపోయింది ఇంకా ఉండదండి ఎందుకంటే వీళ్ళంతా ఉద్యమ భావాలతోటి సంకుచిత మనస్తత్వంతో పార్టీలు పెట్టి ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇష్టానుసారంగా ఇవి ఈవెన్ అస్సాం గోవంతక పార్టీ కూడా అంతే అయింది వాళ్ళు కూడా ఇష్టానుసారం చేసి లాస్ట్కి ఎక్కడ నిలబడ్డ డిపాజిట్లు రాకుండా పోయినాయి నేను ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్తున్నాను కేసీఆర్కి ఉప ప్రాంతీయ పార్టీ మనస్తత్వం అండి ప్రాంతీయ పార్టీ కూడా కాదు ఉప ప్రాంతీయ పార్టీ ఆయన మనస్తత్వం ఆయన మనస్తత్వం ఆయన ఇంకోసారి అధికారంలోకి వస్తే డెఫినెట్గా దక్షిణ తెలంగాణలో ఉన్న లీడర్లందరం కూడా దక్షిణ తెలంగాణ కావాలని కోరుకునేవాళ్ళం దక్షిణ తెలంగాణ నిర్వీర్యం చేసినండి రమ్మనండి కేసీఆర్ నేను రమ్మనండి డిబేట్కి ఉత్తర తెలంగాణ మీద ఉన్న జాస దక్షిణ తెలంగాణ మీద లేదు అతనికి ఎందుకంటే రాజకీయ ప్రయోజనం బిడ్డ అక్కడి నుంచే చేస్తుంది కొడుకు అక్కడి నుంచే చేస్తాడు అల్లుడు అక్కడి నుంచే చేస్తాడు ఆయన అక్కడి నుంచే చేస్తాడు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే మనం ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులు ఉండొచ్చు మీరే అన్నారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన సరే కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి పాలమూరు ఉన్నది ఉన్నది నేను ఒక్కటి చెప్తున్నా సార్ అదే డిండి డిండి ఉన్నది పాలమూరు రంగారెడ్డి ఉన్నది శివన్నగూడెం పనులు జరుగుతున్నాయి డిండి విస్తరణ పనులు జరుగుతున్నాయి లెట్అప్ కాళేశ్వరం నీళ్లు నల్గొండ జిల్లాకు వచ్చినాయి అక్కడ పంటలు కూడా పండినాయి అంటే ఈ విషయాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి కదా అంటున్నా నేను బుచ్చను గారు నేను కూడా చెప్తాను కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు ప్రతిపక్ష పార్టీలు అటు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈవెన్ తెలుగుదేశంగా మేము కూడా ఇట్ ఈజ్ నాట్ వైబిలిటీ అని చెప్పినాం అనేక సార్లు చెప్పినాం మేము కోర్టుకు కూడా వెళ్ళినాం దాని మీద ఇప్పటికీ చెప్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టు వైబిలిటీ కాదు పదివేల కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లు చెల్లించాలి ఏం గొప్ప చేసిడండి కేసీఆర్ కాళేశ్వరం కట్టి కరీంనగర్ రైతులకి మా ప్రాంతానికి సూర్యాపేటకి ఏదో నీళ్ళు వస్తున్నాయంటే సంతోషం కాదండి అది వైబిలిటీ ఉండాలి ఓ ఎక్కడో ఏనుగుల మీద ఊరేగిండు మహారాష్ట్ర పోయి నేను నాలుగు ఫీ నాలుగు ఫీట్లు తగ్గించినందుకు ఇవాళ ఆ బర్డెన్ అంతా మన మీద పడ్డది ఇవాళ తుమ్మిడి హట్టు దగ్గర కట్టాల్సినటువంటిది మేడిగడ్డ దగ్గర కట్టండి మేడిగడ్డ దగ్గర కట్టి సిక్స్ హండ్రెడ్ ఫీట్స్ లోపల నుంచి నీళ్లు బయటకు ఎత్తిపోతుండడు ప్రపంచంలో ఎక్కడన్నా ఈ ఇంజనీరింగ్ ఉంటుందండి ఇవాళ కట్టిని అన్నీ ఏమవుతున్నాయి చూడండి న్యాయ పోరాటం జరుగుతుంది వాటి మీద అసలు ఇది నిలబడతదా నిలబడదా ప్రాజెక్ట్ నేను అడుగుతున్నా నువ్వు లక్ష కోట్లు పెట్టి ఎన్ని ఎకరాలకి ఇచ్చినావండి పన్నెండు వేల ఎకరాల పన్నెండు లక్షల ఎకరాలకు ఇలా మొత్తం అసలు నీకు ఎకనామికల్ జోన్లోనే మనం రాష్ట్రం విడిపోయేటప్పుడు యాభై ఎనిమిది లక్షల ఎకరాలకి నీటి నీరు ఉందండి తెలంగాణ ప్రాంతంలో ఈయన వచ్చిన తర్వాత కోటి ఎకరాలు ఎక్కడ చెప్పమని లెక్క కేవలం పన్నెండు లక్షల ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు నాటికి యాభై ఎనిమిది లక్షల ఎకరాలకు నీరు వస్తున్నది ఎస్ కాలువల ద్వారా ఎస్ తెలంగాణలో ఎస్ దీన్ని మీరు కట్టుబడింటారు కట్టుబడు ఆన్ రికార్డ్ ఆయన ఇచ్చింది కదా నేను నేను ఇచ్చేది కదండి ఈవెన్ ఎకనామికల్ జోన్ ఆయన అసెంబ్లీ నుంచి ఇచ్చిన దాంట్లో రికార్డ్స్లో ఆన్ రికార్డ్ ఉంది నేనే చెప్పిన అనేక సార్లు వీళ్ళు కోటి ఎకరాలు కోటి ఎకరాలు అంటే కోటి ఎకరాలు ఏడిదే యాభై ఎనిమిది లక్షల ఎకరాలు ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలోనే ఉందని నీ ఎకనామికల్ జోన్లోనే అసెంబ్లీగా పద్నాలుగు పద్దెనిమిదిలో ఇచ్చినావు కదా అని చెప్పి ఎన్నో సార్లు ప్రెస్ పెట్టాను నేనే అయిపోయింది రెండవది ఇంత స్వార్థపరుడో నేను చెప్తా కాళేశ్వరం లక్ష కోట్లతో మొదలుపెట్టి పూర్తి చేసినావు కాళేశ్వరం డిజైన్ ఎప్పుడైతే మొదలైందో పాలమూరి రంగారెడ్డి కూడా అప్పుడే డిజైన్ మొదలైంది నలభై వేల కోట్ల ఎస్టిమేషన్ మీరు ఒకవేళ తెలుగుదేశం పార్టీ రివైవ్ కావాలనుకుంటే చేయాలనుకుంటే కనుక మీరు దాన్ని ఎవరు ఆపేది లేదు డెమోక్రసీలో మన శర్మలో కూడా వచ్చింది వచ్చి ఆమె ప్రచారం చేసింది తిరిగింది పోయింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది ఎవరైనా రావచ్చు ఎవరైనా చేయొచ్చు ఒక రాష్ట్రంలో పోవద్దా కేసీఆర్ కూడా అన్నాడు ఆంధ్రలో పోటీ చేస్తున్నా కూడా అన్నారు ఆయన భారత రాష్ట్రం పెట్టిన తర్వాత పోటీ చేస్తామన్నారు మహారాష్ట్ర కర్ణాటక మీటింగ్ కూడా పెట్టారు ఎవరికన్నా వచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు ఇక్కడ విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ చాలా ప్రబలంగా రావడానికి అసెంబ్లీలో తెలంగాణ పేరు ఎత్తకూడదని రూలింగ్ ఇవ్వడం చాలా ఉన్నది రెండోది ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది మధ్య రైతుల ఆత్మహత్యలు జరిగినాయి విపరీతమైన కరువు ఉన్నది ఆ సందర్భంలో తెలంగాణ వాయిస్ వినవడానికి ఇవ్వలేదు అనే ఒక అభిప్రాయం కూడా ఉన్నది లేఖ ఇచ్చిన చంద్రబాబు నాడు తెలంగాణ కనుక అందరూ డౌట్ లేదు ఆన్ రికార్డు ఉన్నది అంటే ఒక వ్యతిరేకమైన అంశం ఉన్నది కదా అయినప్పటికీ మీరు రివైవ్ అవుతాం నిలబడగలమని ఏ గారు మీరు అసలు ఫండమెంటల్ మిస్ అవుతున్నారు మీరు ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం లేదండి ప్రజలంతా తెలుగుదేశం పార్టీ ఉండాలని కోరుకోబట్టే ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చేశారు కదా మేము లేఖ ఇచ్చాం ఇచ్చిన తర్వాత పదిహేను సీట్లు ఇచ్చారు మేము బీజేపీ పొత్తుతో పోతే ఇరవై సీట్లు వాళ్ళ ఐదు మా పదిహేను ఇరవై సీట్లు తెలంగాణ ఎక్కడ ఇగ్నోర్ చేయాలా కాకపోతే మా లీడర్షిప్ బలహీనం అయిపోయటం వల్ల నేను ఇంకోటి కూడా చెప్తున్నాను చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి పద్నాలుగు పంతొమ్మిది వరకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రాంతంలో ఉన్న పార్టీని కొద్దిగా సస్టైన్ కనుక చేసి నాయకత్వం బలమైన నాయకత్వం కనుకుంటున్నట్టు డెఫినెట్గా ఇవాళ తెలంగాణలో కూడా మేమే రాజ్యం వెళ్ళేవాళ్ళం అండి వందకు వంద శాతం వెళ్ళేవాళ్ళం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే నిజంగా కూడా కొత్త రాష్ట్రం వచ్చింది ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ ఉద్యమం చేసింది వచ్చింది వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి అక్కడ బాగా పూర్తిగా విభజన ద్వారా కొంత నష్టపోయిన మాట వాస్తవం అది తెలంగాణ ప్రాంతంలో ఉన్న మేధావులంతా కూడా అదే అంటారు ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా కొంత నష్టపోయిందని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అన్నదాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని లేకుండా విడిపోయిన మొదటి రాష్ట్రం అది ఏ రాష్ట్రాలు మన దేశంలో మూడు నాలుగు రాష్ట్ర ఇరవై రాష్ట్రాలు పది రాష్ట్రాలు విడిపోయినాయి అన్నిటికీ రాజధాని కలిగి ఉంది ఈవెన్ ఇవాళ చండీగఢ్ మా చండీగఢ్ హర్యానాకు ఉన్నటువంటి చండీగఢ్ ఏదైతే ఉందో స్టేట్ పంజాబ్ హర్యానా పంజాబ్ చండీగఢ్ ఏదైతే బిట్వీన్ స్టేట్కి ఉందో ఇప్పటివరకు రాజధాని లేదు వాళ్ళకి హర్యానాకి పంజాబ్కి ఇప్పటివరకు రాజధాని అదే చండీగఢ్ నడుస్తుంది అంటే భారతదేశ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అయితే అక్కడ జరిగింది అగ్రికల్చర్గా ఎస్టాబ్లిష్ తెలంగాణ చాలా వెనకబడి ఉన్నది వెనకబడి ఉన్నది నేనేమంటున్నంటే బైలాటరల్ క్యాపిటల్ అది ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్ని బైలాటరల్ క్యాపిటల్ చేసినా కూడా ఇది టెన్ ఇయర్స్ లోపల కనుక మనం దీన్ని సస్టైన్ చేయకపోతే రాష్ట్రం మళ్ళా ఇదే బయలాట్రల్ క్యాపిటల్గా ఉంటుంది ఎందుకంటే అదే ఉదాహరణ ముప్పై ఐదు సంవత్సరాలుగా ఏర్పడిన చండీగఢ్ సేమ్ పంజాబ్కి హర్యానాకి సేమ్ చండీగఢ్ అట్లే ఉంది ఈ రోజు కూడా అట్లే ఉంది బయలాక్టరల్ క్యాపిటల్గానే ఉంది రాష్ట్రాలు వేరు క్యాపిటల్ చేసుకోలేకపోయినాయి అదే బాధ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంత విధ్వంసంగా ఉన్న వెనకబడి ఉన్న రాజధాని కోసం కష్టపడి నలభై వేల ఎకరాల రైతుల దగ్గర తీసుకొని అక్కడ ఏదో రాజధానిని మొదలుపెట్టారు వారికి సపరేట్ రాజధాని చేసి దేశంలోనే నెంబర్ వన్ నెంబర్ టూగా చేయాలని ఒక ఆలోచన ఆకాంక్ష మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఇప్పటిక ఆలోచించాడు ఆయన రాబోయే తరాలకు ఒక ఇరవై ముప్పై నలభై తరాలకు ఆలోచిస్తాడు ఇరవై తరాలకు ఆలోచిస్తాడు ఇరవై ఏళ్ళకి రావాలని మనం అందరం చూసినాం చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ అంటే ఏంది అని ట్వంటీ ట్వంటీ సాధ్యమైంది ట్వంటీ ట్వంటీలో ఇట్లా ఉంటుందని మాకు చెప్పేవాడు మేము కూడా ఆశ్చర్యపోయేవాడు సారేంది ఇంక ఇరవై సంవత్సరాలకు ఆలోచిస్తుంది ఇది నిజమేనంటే ఎస్ దట్ ఈస్ ట్రూ ఇరవై సంవత్సరాలకు మీరు అది చేతిలో మొత్తం ప్రపంచాన్ని చూస్తామని చెప్పిండారు అంటే రాబోయే రోజులలో ఎప్పుడు మరి తెలంగాణలో ఎప్పుడు ఏ కార్యక్రమం ఎట్లా ప్రారంభం కాబోతున్నది డెఫినెట్గా అండి చంద్రబాబు నాయుడు గారు రేపు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకున్నారు కొంచెం రివ్యూల్ చేస్తున్నారు ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్లో వస్తున్నారు తెలంగాణకి ఇక్కడ మాతో ముఖ్యులతో కూర్చొని ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తున్నారు మళ్ళీ ఒక అడక్ కమిటీ లాంటిది వేయబోతున్నారు వేసిన తర్వాత దీని తర్వాత గ్రామాల్లో కానీ జిల్లాలలో కానీ స్టేట్లో మొత్తం కమిటీలు వేసుకున్నాక అప్పుడు ఒక నూతన అధ్యక్షుడు వేయబోతున్నారు డెఫినెట్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పార్టిసిపేట్ చేస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బుచ్చన్ గారు థ్యాంక్ యూ